ఏపీలో వైసీపీ కూటమి, జాతకాలకు వేణుస్వామి గుడ్ బై. వేణుస్వామి అయితే కాషాయం లేకుంటే పసుపు వర్ణంలో దుస్తులు ధరిస్తారు, జాతకాలు చెబుతూ ఉంటాడు, హీరోయిన్ల పేర్లు మార్చుతూ ఉంటాడు. ఒకప్పుడు ఇతని గురించి అంతగా తెలిసేది కాదు. సోషల్ మీడియా వ్యాప్తి పెరిగిన తర్వాత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు, సెలబ్రిటీ అయిపోయాడు. దీంతో అతడు తనను తాను దైవ సంభూతుడిగా చెప్పుకోవడం మొదలుపెట్టాడు. తన జాతకం చెబితే ఏదైనా జరుగుతుందని, తన చేతికి మహాజాతకం ఉందని ప్రచారం చేసుకోవడం ప్రారంభించాడు. అక్కడితోనే అతడు ఆగలేదు, జాతకాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఏం జరగబోతుందో అంచనా వేయడంలో సిద్ధహస్తుడయ్యాడు. అందులో అతడు చెప్పినవి కొన్ని జరిగాయి. దీంతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. సహజంగానే అంత పేరు వచ్చింది కాబట్టి అతడికి హిపోక్రసీ పెరిగింది. అది అతనిలో ఆహాన్ని మరింతగా పెంచింది. ఇక ఇటీవల వేణుస్వామి తనకు తానుగా చెప్పిన ప్రెడిక్షన్లన్నీ ఎదురుతున్నాయి. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్లో భారత్ గెలుస్తుందని చెబితే ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని అంటే ఆయన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. చివరికి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారు. ఇక ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు గెలుస్తుందని, కావ్య జాతకం బాగుందని వేణుస్వామి అన్నారు. కానీ కోల్కతా చేతిలో దారుణమైన పరాజయాన్ని హైదరాబాద్ మూటకట్టుకుంది. ఏపీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచి రెండవసారి ముఖ్యమంత్రి అవుతారని వేణుస్వామి జాతకం చెబితే అది కూడా తప్పైంది. పైగా వైసీపీ అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది. ఇవేమీ జరగలేదు. పైగా అతను చెప్పిన తర్వాత ఆ వ్యక్తులు ఓటమి పాలయ్యారు. అతడు గెలుస్తాడని చెప్పిన జట్లు పరాజయం పాలయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో వేణుస్వామి చరిష్మా తగ్గింది, అతడి క్రేజ్ పడిపోయింది. స్థూలంగా చూస్తే అతడు మామూలు మనిషిని తేలిపోయింది. ఇలా వరుసగా అతడు చెప్పిన విషయాలన్నీ అడ్డంగా తనడం మొదలుపెట్టడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేయడం మొదలుపెట్టారు. దీంతో వేణుస్వామి తగ్గాడు. ఇన్నాళ్ల పాటు ఆకాశంలో విహరించిన అతడు కిందికి దిగివచ్చాడు. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారుణమైన ఓటమిని మూటగట్టుకోవడంతో వేణుస్వామి బయటకొచ్చాడు. ఇక నుంచి తాను జాతకాలు చెప్పనని స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా నన్ను కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, నేను కేంద్రంలో మోడీ ప్రభావం తగ్గుతుందని చెప్పాను. అది నిజమైంది, చంద్రబాబు ఓడిపోతారని అన్నాను, జగన్ గెలుస్తారని చెప్పాను. కానీ అందుకు విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. నేను నక్షత్రాల ఆధారంగా, జాతకాల ఆధారంగా ప్రిడిక్షన్ చెబుతాను. ఇక నుంచి నేను చెప్పడం మానేస్తాను. నేను నమ్మే ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, కామాఖ్యాదేవి సాక్షిగా జాతకాలు ఇక నుంచి చెప్పను, వేణుస్వామి అన్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయిన నేపథ్యంలో వేణుస్వామి మీద ట్రోల్స్ మొదలయ్యాయి. దీంతో ఆయన తను ఇక ముందు నుంచి ప్రిడిక్షన్ చెప్పనని స్పష్టం చేశారు.